వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ఉన్న శిల్పారామంలో అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 9 కోట్ల 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది. 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన శిల్పారామం వార్కు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్దితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా గురువారం రాష్ట్రంలో మొత్తం 23,330 మందికి వ్యాక్సిన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 616 కేంద్రాల్లో టీకా ప్రక్రియ జరిగినట్లు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 16 కేంద్రాల్లో 3,880 మందికి వ్యాక్సిన్ అందించారు. పరిశ్రమలు పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో విశాఖలో పారిశ్రామిక పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విశాఖలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. నూతన పర్యాటక పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా పెట్టుబడిదారులను ఆకర్షించే అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. కరోనా కారణంగా దేవాలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేసిన సమయానికి సరిపడా కాలానికి ఆయా ఆలయాల్లో అన్ని రకాల లీజు ఒప్పందాలను పొడిగిస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగింపు పరిధిలోకి దేవాలయాలకు అనుబంధంగా షాపుల లీజు ఒప్పందాలతో పాటు ఇతరత్ర లైసెన్సులు కూడా వస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ హెచ్చరించారు. కరోనా వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైన నేపథ్యంలో రాష్ట్రంలోనే అన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు గత విద్యా సంవత్సరంలో నిర్ణయించిన ఫీజులో 30% కుదింపు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని వెల్లడించారు.